హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్. ఇది ఇదినైతే మనకి ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఇది ఇంతకుముందు కూడా మనం అయితే ఒకదైతే ఆర్డర్ చేసాము, అదైతే అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. ఇదైతే నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను. ఇది మనకి ఆమెక్స్ డ్రిల్లింగ్ మిషన్ అన్నట్టు. ఇది ఆమెక్స్ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఇది మనకి చిప్పింగ్ చేస్తుంది, అలాగే డ్రిల్లింగ్ చేస్తుంది, అలాగే మనకి దీంతో మనకి అంటే చెక్క హోల్స్ కూడా వేయచ్చు. మనకి ఇది ఒక చౌకి వాడి. ఓకే, మీరు చూడొచ్చు. దీనైతే మనం ఓపెన్ చూద్దాం దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లోపలైతే ఫుల్ ప్యాకింగ్ తో అయితే వచ్చింది, మన సేఫ్టీ కోసం, సేఫ్టీ పర్పస్లో. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఓపెన్ చేస్తే లోపల మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆమెక్స్. ఓకే, 100% క్వాలిటీ అనేది కనిపిస్తుంది ఇది. ఓకే, 900 వాట్ అని ఉంది ఇక్కడ. 26mm రోటరీ హ్యామర్ అని ఉంది. మోడల్ DT226 అని ఉంది. ఓకే, ఇక్కడ లోపల చూస్తే అయితే మనకి ఇది మనకి దీనికి సంబంధించిన ఇండెక్స్ అన్నట్టు. ఇది దీంట్లో లోపల ఎట్లా వాడాలనేది. ఓకే, ఇవన్నీ అవసరం లేదు మనకైతే, జస్ట్ నార్మల్గా ఉంటుంది ఇదైతే. ఓకే, దీనైతే ఇప్పుడు మనం లోపల చూద్దాం ఇంకా ఓపెన్ చేసేది. ఒక దీనిపైన అయితే మనం ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి అడిషనల్ వారంటీ కోసం అయితే ఏదో స్లిప్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అడిషనల్ వారంటీ కోసం అయితే మనకి ఇక్కడ దీనికి నెంబర్లకు అయితే సంప్రదించాలి. ఓకే, దీనిలో మనం ఇప్పుడు లోపలికైతే చూద్దాం ఒకసారి. ఓకే, మన దగ్గర ఇంతకుముందు పాతది అయితే ఉండేది సేమ్ మిషన్ ఆమెక్స్ అనేది, కాకపోతే దాని బాక్స్కి దీని బాక్స్కి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇదైతే మనకి బాక్స్ అనేది పెద్దగా వచ్చింది, టూల్ బాక్స్ అనేది ఇదైతే చాలా చిన్నగా ఉంది దానితో పోల్చుకుంటే. ఓకే, దీని ఇప్పుడు మనకి లోపల అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఓపెన్ చేయడానికి క్లిప్ లెక్క. ఓకే, వీటిని అయితే ఓపెన్ చేసేసి మనమైతే లోపల చూద్దాం మనకి ఏమేమి వచ్చేసినాయి అనేది. ఓకే, లోపల చూస్తే ఓకే మనకైతే మిషన్ అయితే వచ్చింది, దాంతోపాటు ఇలా టూల్స్ ఉన్నాయంటే మనకి బిట్లు అన్నట్టువి టోటల్గా అయితే 5 అయితే వస్తాయి బిట్లు అనేది. ఓకే, మీరు వచ్చు దాంట్లో 3 చిన్నవి 2 పెద్ద అయితే వచ్చినాయి బిట్లు అనేది. ఓకే, ఇదైతే మనకి మిషన్, ఇది హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్ అన్నట్టుది. ఓకే, చూస్తే అయితే మనకి లైట్ వెయిట్గానే ఉంటుంది, మరీ అంత వెయిట్ ఏమి ఉండదు. మనం సింగిల్ హ్యాండ్తో అయితే దీని అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి రోటరీ హ్యామర్ అని ఉంది కదా, ఇట్లా 230 వాటేజ్, అలాగే 50 హార్ట్స్, 900 వాట్స్ అన్నట్లుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కింద రెడ్ కలర్ స్విచ్ ఉంది కదా, ఇదైతే మనకి కంట్రోల్ అన్నట్టు. ఇది దీన్ని ప్రెస్ చేస్తేనే మనకి స్విచ్ మిషన్ అయితే రన్ అవుతుంది. అలాగే ఈ పైన అనేది మనకి ఇట్లా ఫార్వర్డ్లో రివర్స్లో పెట్టుకోవడానికి స్విచ్ అన్నట్టు అది. ఓకే, ఇట్లా మనం ప్రెస్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని పైన కిందకి వస్తే మనకి ఇక్కడ హోల్డ్ అవుతుంది అన్నట్టు. ఇది అంటే మనం పట్టుకోకుండా అదే రన్ అవుతుంది అన్నట్టు అట్లా చేస్తే. ఓకే, మిషన్ అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది, మరీ అంత వెయిట్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూసారంటే ఇవి మనకి దీంట్లో ఉన్న బిట్లు అన్నట్టు. ఇవి దీన్ని ఉపయోగించైతే మనం అయితే గోడకి చిప్పింగ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి షార్ప్ ఉంది కదా, దీన్ని అయితే మనకి బీమ్ లెక్క అయితే వాడవచ్చు ఇలా చేయాలనేది. ఓకే, మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే నేను ఒక వీడియో అయితే చేశాను, అది ఇంతకుముందు మన ఛానల్ అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ బిట్లను ఉపయోగించైతే మనం అయితే చిన్న హోల్స్ అయితే వేయచ్చు మనకి గోడకి, మనకి స్విచ్ బోర్డ్ ఫిట్ చేసినప్పుడు అయితే ఉపయోగపడుతుంది వీడియో అయితే. ఇక టోటల్గా అయితే 5 బిట్లు అయితే వచ్చాయి దీంట్లో మీకు కనిపిస్తుంది కదా.